మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో మొబైల్ అన్న క్యాంటీన్ ప్రారంభించి మున్సిపాలిటీ ఏరియా ఆసుపత్రి వద్ద నర్సీపట్నంలో మొదలుపెట్టారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మొబైల్ అన్న క్యాంటీన్ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేద ప్రజల ఆకలి తీర్చడమే తెలుగుదేశం లక్ష్యమని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లు మూసివేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నాడని, పేదోడి నోటి దగ్గర ముద్దలు ఆక్కునే జగన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే వాళ్ళు దగ్గర పడ్డాయని, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని, ఆ స్ఫూర్తితో పేదల యొక్క ఆకలి తీర్చడం కోసం అన్న క్యాంటీన్లు ప్రారంభించామని అన్నారు. లక్షలాది మంది పేదలు ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రారంభిస్తామని చెప్పి తప్పించుకుని పారిపోయారని ఆరోపించారు. లక్షలాది మంది పేదలు ఆకలి తీసిన అన్న క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ప్రారంభిస్తామని, ఈ క్యాంటీన్లో 2 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అవస్థల పాలు చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు తెచ్చారని, పేదవాడి ఆకలి తీర్చారని, అందరిలో రాజకీయ చైతన్యం వచ్చిందని, మహిళలు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని వివరించారు. అందుకే ఆయన మహానుభావుడు అయ్యాడని, మహానుభావుడు అవ్వాలంటే మహోన్నత వ్యక్తిత్వం ఆదర్శమైన లక్షణాలు ఉండాలన్నారు. దేశంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు దారుణంగా మారిపోయాయని, గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్ మన రాష్ట్రాన్ని నిలబెట్టాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కావాలనే ప్రతి ఒక్కరూ వీ వాంట్ అన్నా క్యాంటీన్ అని కామెంట్ చేశారు.